अपदाम अपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामो श्रीरामो भूयो भूयो हनुमानञ्जनासूनु वायुपुत्र महाबल रमेष्टः पल्गुनशकः पिंगाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्यु भयो नास्ति सर्वत्र विजयी भवेत् आ यत्र यत्र रघुनाद कीर्तनम् तत्र तत्र कृतमस्तकांजलि बाष्पवारि परिपूर्णलोचनौ मारुतिं नमत राक्षसान्तकम् ఎప్పుడైతే రావణాసుడు అమ్మవారిని బలవంతంగా ఈడ్చుకుపోయి తన రథంలో పడేసుకున్నాడో పెద్ద పెద్ద కేకలు వేస్తూ రామ లక్ష్మణ నన్ను రక్షించండి రక్షించండి అని విలపిస్తోంది. ఎలా విలపించిందంటే, ఓ రామ లక్ష్మణ వినుడు ఓర్వరాని సీతగోడు, ఓ రామ లక్ష్మణ వినుడు ఓర్వరాని సీతగోడు, రావణుడు నను అపహరించుకొని పోవుచున్నాడు లంకకు చెరగొని, రావణుడు నను అపహరించుకొని పోవుచున్నాడు లంకకు చెరగొని, వేగమే వచ్చి నన్ను రక్షించుడు ఈ పాపాత్ముని అంతము చేయుడు, వేగమే వచ్చి నన్ను రక్షించుడు ఈ పాపాత్ముని అంతము చేయుడు అని సీత రథమందు పొరలుచు ఆక్రందించెను రక్షణ వేడుచు, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికిన సీతారామ కథ. పక్షుల్లారా మృగముల్లారా తరువుల్లారా వన దేవతలారా, పక్షుల్లారా మృగముల్లారా తరువుల్లారా వన దేవతలారా, ఓ మాల్యవంత ప్రశ్రవణగిరి ఓ గోదావరి పరమ పావని, ఓ మాల్యవంత ప్రశ్రవణగిరి ఓ గోదావరి పరమ పావని, రావణుండు నను అపహరించనని శ్రీరామునకు తెలుపుడు దయగొని, రావణుండు నను అపహరించనని శ్రీరామునకు తెలు
తలుపుడు దయగొని అనుచు సీత రథమందు దొరలుచు ఆక్రందించెను రక్షణ వేడుచు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ ఎప్పుడైతే రావణాసుడు అమ్మవారిని బలవంతంగా ఈడ్చుకుని రథంలో పెట్టి కాళ్ళతో తొక్కిపెట్టి చేతులతో బంధించి అమాంతంగా రథానితోటి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి జటాయు ఉన్నటువంటి కేకలు వినబడితే రావణాసుడు ఎదురేతించింది అమ్మవారిని రక్షించే ప్రయత్నం చేసింది ఏ రకంగా పోరాడుతున్నాడు ఆ జటాయు తెలుసుకుందాం శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ జటాయువు సీత ఆక్రందన విని దశకంఠుని పై ఎగసిటి కొని జటాయువు సీత ఆక్రందన విని దశకంఠుని పై ఎగసిటి కొని ఉక్కు ముక్కుతో వాడి గోళ్లతో లంకేశునిపై తలపడి చీరెను ఉక్కు ముక్కుతో వాడి గోళ్లతో లంకేశునిపై తలపడి చీరెను అంతరావణుడు నిశితాస్త్రములతో జటాయుమును గాయపరచెను అంతరావణుడు నిశితాస్త్రములతో జటాయువును గాయపరచెను ఇరువురి నడుమ భీకరమైన ఇరువురి నడుమ భీకరమైన ఓరు చెల్లరేగె ఆకాశమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ జటాయువు లంకేశుని విల్టిని ముక్కుతో చీల్చి బ్రద్దలు చేసెను జటాయువు లంకేశుని విల్టిని ముక్కుతో చీల్చి బ్రద్దలు చేసెను అంతరావణుడు క్రోధము బూని మరో విల్టిని వెంటనే బూని అంతరావణుడు క్రోధము బూని మరో విల్టిని వెంటనే బూని జటాయువు శరీరమంతటను వాడి బాణములు బలముగా నాటెను జటాయువు శరీరమంతటను వాడి బాణములు బలముగా నాటెను ఇరువురి నడుమ భీకరమైన ఇరువురి నడుమ భీకరమైన పోరు చెల్లరేగె ఆకాశమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ యగసి జటాయు లంకేశ్వరుని దృఢ కవచమును ముక్కలు చేసెను యగసి జటాయు లంకేశ్వరుని దృఢ కవచమును రుక్కలు చేసెను కరముల జోపి రథమును విరిచి రథసారిధిని నేలగూల్చెను కరములు జోపి రథమును విరిచి రథసారథిని నేలగూల్చెను అంతరావణుడు సీతతో కూడా భూమికి దుమికి మరల ఎగచెను అంతరావణుడు సీతతో కూడా భూమికి దుమికి మరల ఎగచెను ఇరువురి నడుమ భీకరమైన ఇరువురి నడుమ
భీకరమైనా పోరు చెలరేగే ఆకాశమునా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ జటాయువు రావణుని పైబడి భయంకరముగా మూపును చీల్చి జటాయువు రావణుని పైబడి భయంకరముగా మూపును చీల్చే పై పై కగసి తెగబడి పోరి ఎడమ చేతులు పండింటిని తుంచే పై పై కగసి తెగబడి పోరి ఎడమ చేతులు పదింటిని తుంచే వింతగా వెంటనే భుజముల నుండి పదు చేతులు తిరిగి ఉద్భవించే వింతగా వెంటనే భుజముల నుండి పది చేతులు తిరిగి ఉద్భవించే ఇరువురి నడుమ భీకరమైన ఇరువురి నడుమ భీకరమైన పోరు చెల్లరేగే ఆకాశమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ దశకంఠుడు మహోగ్రుడై తిరిగి జటాయువు కాళ్ళు రెక్కలు నరికే దశకంఠుడు మహోగ్రుడై తిరిగి జటాయువు కాళ్ళు రెక్కలు నరికే అంత జటాయువు కొన ఊపిరితో నేలపై బడే రక్తపు మూతగా అంత జటాయువు కొన ఊపిరితో నేలపై బడే రక్తపు మూతగా పరుగున సీత జటాయువు చేరి కడు దుఃఖించెను కౌగిలించుకొని పరుగున సీత జటాయువును చేరి కడు దుఃఖించెను కౌగిలించుకొని వెంటనే సీతను ఒడసి పట్టుకొని వెంటనే సీతను ఒడిసి పట్టుకొని వెడలెను రావణుడు గగన మార్గమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ ఎప్పుడే సీతామాతను ఇంత బలవంతంగా ఈడ్చుకుపోతున్నాడో జటాయువుని మరి మృత్యుముఖంలో తోసేసి అమ్మవారిని బలవంతంగా ఈడ్చుకుపోతున్నారు. దేవతలు, గంధర్వులు, యక్షులు, మునులు అందరూ కూడా చూశారు, కానీ సాహసించలేకపోతున్నారు. ఈ రావణాసుడు ఇంకా కాలం తీరింది, అందుకే సీతామాత జోలికి పోయారు అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఇంకా రాముడు రావణు యొక్క వధను ఆపలేరు, రావణాసుడు ఇంకా మృత్యువు తప్పించుకోలేడు అని మునులంతా ఆనందపడుతున్నారు. లోక కళ్యాణార్థమే ఇటువంటిది జరిగింది అని ఏమనుకుంటున్నారంటే, సీతను రావణుడు అపహరించెనని వానికి కాలము తీరిపోయెనని సీతను రావణుడు అపహరించెనని వానికి కాలము తీరిపోయెనని శ్రీ రఘువీరుడు రావణాసురుని అంతము చేయుట తథ్యమేనని శ్రీ రఘువీరుడు రావణాసురుని అంతము చేయుట తథ్యమేనని సత్యధర్మముల కాపాడుటకని శ్రీరాముడు ఇలా జన్మించెనని సత్యధర్మముల కాపాడుటకని శ్రీరాముడు ఇలా జన్మించెనని దేవకార్యమిక సిద్ధించునని దేవకార్యమిక సిద్ధించునని
ब्रह्मादुलु ऋषुलु संतसिल्चिरि श्री हनुमानु गुरुदेवुलु नायद पलिकिना सीताराम कथा दे पलिकद सीताराम कथा सीतामाता रावणासुर चेत रक्षण कोरुकुंटू పంచభూతాలను వేడుకుంటోంది ఈ మూర్ఖుడి దగ్గర నుంచి ఏ రకంగానైనా నాకు రక్షణ కల్పించండి ఎవరైనా ముందుకు రండి జటాయు ఎదిరించాడు నిలవలేకపోయాడు మృత్యుముఖంలో జారుతున్నాడు అమ్మవారిని బలవంతంగా తన రథం మీద వేసుకుని వెళ్ళిపోతుంటే ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ చెల్లాచెదరై నేలరాలుతుంటే ఎలా ఉన్నదంటే సీతామాత యొక్క ఆవేదన ఆక్రోశన ఎంత దుఃఖంతో దీనురాలే ఒంటరాలే రక్షణ గురించి నలుదిక్కులను ఎదురు చూస్తోంది ఎవరైనా వచ్చి రక్షిస్తారేమో అని ఎలా ఉన్నదంటే అమ్మ పరిస్థితి హా రామ హా లక్ష్మణాయని ఎలుగెత్తి సీత ఆక్రందించగా హా రామ లక్ష్మణాయని ఎలుగెత్తి సీత ఆక్రందించగా పరమపతివ్రత సీత ధరించిన పీతవసనము రపరపలాడగా పరమ పవిత్ర సీత ధరించిన పీతవసనము రపరపలాడగా సర్వాభరణ అలంకృత సీత బంగారు మేను ధగధగ మెరయగా సర్వాభరణ అలంకృత సీత బంగారు మేను ధగధగ మెరయగా సీతనే తుకొని గగన మార్గమున దశకంఠుడు వెడలే లంక చేరగా సీతనెత్తుకొని గగన మార్గమున దశకంఠుడు వెడలే లంక చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికదా సీతారామ కథ రావణాసుడు అమ్మవారిని తీసుకుని ఆకాశ మార్గాన్ని వెళ్తుంటే ఆ రథం మీద పడి అమ్మవారు రోదిస్తూ ఆ రథంలో అటు ఇటు దొల్లుతుంటే అమ్మవారు ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ నేల మీద రాలుతున్నాయి ఎలా ఉన్నదంటే సీత ఎడమ కాలి అందియుజారి మధుర ధ్వనులతో భూమిపై పడగా సీత ఎడమ కాలి అందియుజారి మధుర ధ్వనులతో భువిపై పడగా కాంచనమణిమయ ఆభరణములు దివ్య కాంతులతో నేలరాలగా కాంచనమణిమయ ఆభరణములు దివ్య కాంతులతో నేలరాలగా ముత్యాల పేరు మెడ నుండి పెరిగి ఆకాశ గంగవల పుడమి చేరగా ముత్యాల పేరు మెడ నుండి పెరిగి ఆకాశ గంగవల పుడమి చేరగా సీతనెత్తుకొని గగన మార్గమున దశకంఠుడు వెడలే లంక చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద
పలికిన సీతారామ కథనే పలికదా సీతారామ కథ ఓ రామా ఓ లక్ష్మణ నన్ను రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తూ ఈ పంచభూతాలారా అష్టదిక్పాలకులారా ఇంద్రాది దేవతలారా ఏం చేస్తున్నారు ఈ నీచుడు చేత నన్ను రక్షించండి అని కేకలు వేస్తుంటే ఆకాశంలో కూడా నిశ్శబ్దం నిండిపోయింది. ఎలా ఉన్నదంటే ఆ ప్రాంగణం అంతా కూడా కర్మ సాక్షికి కాంతులు తరుగా తెల్లని మండలము చుట్టూ క్రమముగా కర్మ సాక్షికి కాంతులు తరుగా తెల్లని మండలము చుట్టూ క్రమముగా సర్వ ప్రాణులు కలత చల్దగా నలు దిక్కులు నిశ్శబ్దము నిండగా సర్వ ప్రాణులు కలత చందగా నలు దిక్కులు నిశ్శబ్దము నిండగా సర్వధర్మములు నశించెనని సర్వభూతములు కలవరముందగా సర్వధర్మములు నశించెనని సర్వభూతములు కలవరముందగా సీతనెత్తుకొని గగన మార్గమున దశకంఠుడు వెడలె లంక చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికదా సీతారామ కథ రథం ఆకాశ మార్గం నుంచి లంకానగరంపై వెళ్తున్న సమయంలో ఋష్యముఖ పర్వతం నుంచి వెళ్తోంది. ఆ ఋష్యముఖ పర్వతం మీద ఐదుగురు వానరులను గమనించినటువంటి ఆ తల్లి భోరున మరి విలపిస్తూ నా భర్త ఇటువైపు వస్తుంటే ఈ ఆభరణాలు చూపించండి, నేను సీతను రాముడి యొక్క భార్యను రాముడి యొక్క అర్ధాంగిని రావణాసుడు నన్ను బలవంతంగా ఈడ్చుకుపోతున్నాడు, నా భర్తకు ఆ విషయం తెలియజేయండి అని భోరున మన విలపిస్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలని ఆ ఋష్యముఖ పర్వతం మీద విసురుతోంది గుర్తుగా. ఏ రకంగా ఋష్యముఖమును కొండపైన పంచవానరుల సీతగాంచెను ఋష్యముఖమును కొండపైన పంచవానరుల సీతగాంచెను తన వృత్తాంతము శ్రీరామునకు ఆ వానరులు ఎరిగించుటకు తన వృత్తాంతము శ్రీరామునకు ఆ వానరులు ఎరిగించుటకు ఉత్తరీయమున కొన్ని సొమ్ములను వారి నడుమ పడా సీత విసరెను ఉత్తరీయమున కొన్ని సొమ్ములను వారి నడుమ పడా సీత విసరెను సీతనెత్తుకొని గగన మార్గమున దశకంఠుడు వెడలె లంక చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథనే.